హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ప్రీవియస్ వీడియోలో నేను శారీని డ్రెస్గా కన్వర్ట్ చేసి చూపించాను కదా దానికి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నానండి సో అదే ఫ్యాబ్రిక్తో నేను ఇవి చేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ అండి ఇవి మనకి బేబీ ఫ్రాక్స్కి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా వాటికి యూజ్ చేసుకోవచ్చు నేను తర్వాత వీటిని హ్యాంగింగ్స్గా చేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా సో మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోండి సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి దీని వీటితో వచ్చేసి త్రీ ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను మ్యాండేటరీ ఏం కాదు మీకు నచ్చినది తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఎండ్లో నేను మిషన్తో ఒక స్టిచ్ వేసేస్తున్నాను తర్వాత హెయిర్ పిన్ ఉంటుంది కదా దీన్ని నేను ఇక్కడ మిడిల్లో పెట్టేస్తున్నాను లోపలికి అనమాట ఈ విధంగా పెట్టేసి లాక్ చేసి ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి దీన్ని మనం నీడిల్తో అయినా రివర్స్ చేసుకోవచ్చండి నార్మల్ డోరీస్ చేసుకుంటాం కదా అలాగా బట్ ఇది కొంచెం విడితే ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను అంతే సో ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఎండ్స్లో మనకి క్లాత్ ఉంది కదా అక్కడి నుంచి మనకి ఫ్యాబ్రిక్ థ్రెడ్స్ బయటికి రాకుండా నేను ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ మీరు కావాలంటే మిషన్ మీద స్టిచ్ అయినా వేసుకోవచ్చండి సో ఈ విధంగా టూ సైడ్స్ నేను లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం నీడిల్తో ఇటువైపు ఎండ్లో అంటే స్టిచ్ వేసుకున్నాం కదా మనం మిషన్ మీద ఆ ఎండ్లో నీడిల్తో వీడియోలో చూపిస్తున్నాను కదా లూజ్ స్టిచ్ ఎలా అయితే ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట నీడిల్తో ఈ విధంగా స్టిచెస్ వేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఒక ఎండ్ నుంచి దీన్ని ఇలాగా దగ్గరికి లాగేసేయాలన్నమాట సో ఈ విధంగా టైట్గా ఇక్కడ నాట్స్ వేసేసుకోవాలి దారంతో తర్వాత నీడిల్ లేని థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ని కట్ చేయాలి ఇప్పుడు నేను ఒక సిల్వర్ కలర్ స్టోన్ తీసుకున్నాను ఎందుకంటే శారీలో బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చిందనమాట సో ఈ విధంగా మనకి సైడ్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అలాంటి స్టోన్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా నాట్స్ వేసేసుకుంటున్నాను టూ సైడ్స్ ఫ్లవర్ని మనం ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ స్టిచ్ వేసిన తర్వాత అడ్జస్ట్ చేయాలంటే కష్టమవుతుంది కొంచెం సో ఒక ఫ్లవర్ రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే నేను ఇంకొక ఫ్లవర్ని కూడా రెడీ చేసేసుకున్నాను ఓన్లీ ఫ్లవర్స్ కావాలన్న వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను వీటిని హ్యాంగింగ్స్గా కంప్లర్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి దీని వీటితో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట ఇది క్లాత్ పల్చుగా ఉంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ దీన్ని ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి ఫోల్డెడ్ వైపు ఎండ్లో మనకి థ్రెడ్ అనేది ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్లో ఒక ఇద్దరు నన్ను అడిగారు డోరీ స్టిచ్చింగ్ చూపించమని సో వారి కోసం చూపిస్తున్నాను థ్రెడ్ని రివర్స్ చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళకి చిన్న టిప్ అండి ఇక్కడ మనం ఎండ్లో ఎటువైపు అయితే మనం నీడిల్ పెడతామో ఆ ఎండ్లో మనకి కొంచెం సన్నగా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందనమాట నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఎండ్లో ఒక క్రాస్ కట్ చేస్తున్నాను ఇది కూడా ఒక టిప్ అనమాట ఈజీగా రావడానికి అదే ఎండ్లో వచ్చేసి కొంచెం సన్నగా ఉండాలన్నమాట మనం వేసిన స్టిచ్ తర్వాత ఇప్పుడు నీడిల్ని విధంగా పెట్టేసి నాట్ వేసేసుకుంటున్నాను తర్వాత యాజ్టిస్గా లోపలికి పెట్టేసుకోవాలి ఈ నీడిల్ని సో ఈ విధంగా నీళ్ళని బయటికి లాగిన తర్వాత మనం ఎండ్లో నాట్ వేసుకున్నాం కదా స్టార్టింగ్లో అక్కడ నుంచి ఆ నాట్ అనేది లోపలికి కొంచెం వచ్చేలాగా క్లాత్ బయటకు వచ్చేలాగా ఈ విధంగా లాగేయాలి కష్టం అనిపించిన వాళ్ళు నేను చెప్పాను కదా టూ టిప్స్ అవి యూస్ చేసి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సో డోరీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం నెక్స్ట్ నేను ఆరెంజ్ కలర్ పీసెస్ వచ్చేసి ఒక సిక్స్ తీసుకున్నాను వీటి విడితే వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అనమాట ఇప్పుడు ఒక ఫోర్ పీసెస్ మాత్రం మనం విడిగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డెడ్ వైపు టూ లేయర్సే కనిపిస్తే మనకి ఓపెన్ వైపు ఫోర్ లేయర్స్ వస్తాయి ఆ ఫోర్ లేయర్స్ వైపు వచ్చేసి డబుల్ స్టిచ్ స్టార్ట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి వేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ ఎక్స్ట్రా బయటకు వస్తుంది ఒక్కొక్కసారి అది రాకుండా అన్నమాట తర్వాత రివర్స్ చేసుకోవాలి ఇలాగ వచ్చేసి ఫోర్ పీసెస్ రెడీ చేసుకోవాలండి రిమైనింగ్ టూ వచ్చేసి డైరెక్ట్గా మనం డోరీకి స్టిచ్ చేస్తాం అన్నమాట సో ఈ విధంగా ఫోర్ పీసెస్ రెడీ చేసుకోవాలి రిమైనింగ్ టూ పీసెస్ని చూపిస్తాను నేను డోరీకి నార్మల్గా ఇందాక మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని ఫోల్డెడ్ వైపు నుంచి మనం థ్రెడ్ని లోపలికి పెట్టేస్తాం అనమాట సేమ్ ఇందాక వేసినట్టే డయాగ్నల్గా ఒక ఎండ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకుంటాం సో ఒక పీస్ మాత్రం ఇలా వేసుకోవాలి టూ డోరీస్కి ఏ విధంగా వేసుకోవాలండి తర్వాత మనం దీనికి రిమైనింగ్ టూ పీసెస్ అండ్ ఫ్లవర్ని కూడా అటాచ్ చేద్దాం సో ఫస్ట్ టూ పీసెస్ని ఎలా అటాచ్ అయ్యాలో చూద్దాం ఈ విధంగా నీడిల్ని లోపల నుంచి బయటికి ఈ విధంగా లాగేసుకోవాలి తర్వాత డోరికి స్టిచ్ వేసేసుకోవాలి ఇంకొక పీస్ని జస్ట్ ఎండ్లో ఈ విధంగా థ్రెడ్ని బయటికి లాగేసి దీన్ని కూడా థ్రెడ్కి అటాచ్ చేసేయాలి తర్వాత ఫ్లవర్ని కూడా మీకు నచ్చిన ప్లేస్లో పెట్టేసుకొని కదలకుండా థ్రెడ్కి అటాచ్ చేస్తూ స్టిచ్చెస్ వేసేసుకోవాలి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా సింపుల్గా వేస్ట్ క్లాత్స్ అయినా సరే మనం చాలా ఈజీగా ఈ విధంగా హ్యాంగింగ్స్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవచ్చు సో నేను రెండింటినీ రెడీ చేసుకున్నాను